Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తాడేపల్లిలో కీలక పరిణామం. చిక్కుల్లో సజ్జల. వైసీపీ ముఖ్య నేత సజ్జల చిక్కుల్లో పడ్డారు. వైసీపీ హయాంలో జగన్ తరువాత కీలక అంశాలలో అన్నీ తానే వ్యవహరించిన సజ్జలను ఇప్పుడు కేసులు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే కీలక కేసుల్లో సజ్జల ప్రమేయం పైన ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. కాగా తాజాగా మరో కేసులో విచారణకు రావాలంటూ మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని సూచించారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు విచారణ చేశారు. ఈ దాడి వెనుక వైసీపీ ముఖ్య నేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వైసీపీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లి తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు పొందారు. అయితే ఈ కేసులో విచారణ మాత్రం కొనసాగుతోంది. అందులో భాగంగా ఈ కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న వైసీపీ యువజన నేత చైతన్య తాజాగా లొంగిపోయారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి సైతం పోలీసుల విచారణకు హాజరయ్యారు. కాగా ఇప్పుడు సజ్జలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే సజ్జలపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సజ్జలకు లుక్అవుట్ నోటీసుల అంశంపైన వివాదం చోటు చేసుకుంది. విదేశాల నుంచి తిరిగి వస్తున్న సజ్జలను ఢిల్లీ ఎయిర్పోర్టు పోలీసులు అడ్డుకోవడంతో తొలిసారి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఇటీవల ఆయనను ఆ కేసులో నిందితునిగా చేరుస్తూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఆ కేసులో నిందితులందరికీ పోలీసులు ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. సజ్జలకు నోటీసుల అంశాన్ని డీజీపీ నిర్ధారించారు. కాగా ఇప్పుడు టీడీపీ కార్యాలయంపై కేసులో నోటీసులు ఇవ్వడంతో సజ్జల హాజరుపైన సస్పెన్స్ కొనసాగుతోంది.